పార్టీ మీటింగులు పెడితే ఊరు మొత్తం వినపడతాయి ఎందుకని బాబాయ్ నా పేరు ప్రభాకర్ అడ్వకేట్ రాసుకోండి ఇదిగోండి మార్చి ఈ కష్టాల మీద మేము గత 15 20 ఏళ్ళ నుంచి ఫైట్ నడుస్తున్నాం గ్రామస్తులు అందరమే మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మైనింగ్ సేఫ్టీ దగ్గర నుంచి పొల్యూషన్ బోర్డు దగ్గర నుంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి అందరికీ అర్జీలు పెట్టాం ఎవరూ పట్టించుకోరు ఏమీ చేయరు ఈ మీటింగ్లో ఇట్లా మాట్లాడతాం నాలుగోసారో మూడోసారో నేను మాట్లాడతాం ఆటో ప్రొవిడి ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద ఎవరూ కూడా మైనింగ్ చేయకూడదు ట్రాన్స్పోర్ట్ చేయకూడదు ब्लास्टिंग चयकूदान मैनिंग सेफ्टी वो सेंट्रल गवर्नमेंट वाल आर्डर इच्छा का प्रति दी पर्मीशन का चेपे इक मीटिंग पड़ता है मीटिंग पड़ते मीटिंग वाइस बैठ रहा कैनवास वैसे ऊर्जा रूलते आपेस्टर चाहगा चुनाव बी सर दीं साधक बाधकाले को जगे मैनिंग मूल मैनिंग अच्छे एवर की प्रजल की एवर की अभ्यंतर ले आजाद कसरे का ये कसर जो डिग ब्लास्टिंग वील वाड़े कसर बौलर कसर मूड वे नाग वो कुड़ता वील ब्लास्टिंग वील चवट रोड मेटेयर उतदे पेरकनी मरी 20 संवत्सराल पार्टी संवत्सराल इकड़ ब्लास्टिंग कलेक्टर पनचे रेवेन्यू अधिकार पनचे मैनिंग डिपार्टमेंट अंदर पनचे उठा अंदर वाटर मतलब विषय अंदर की ग्राम वाले राजकीय लब्धि कोसम पंचायती दी मेनेज गत नाग मूडे कदलीक लेकिन मन की पद पद रोज मोदी होती मल्ल मेरी एक्चना धैर्य अर्थ का मैं अनेक सारू एवरू पट्टे నందిగామ కోర్టులో కేసు చేశాం తర్వాత హైకోర్టులో కేసు కూడా చేశాం ప్రొవిడే ఆర్డర్స్ మైనింగ్ సేఫ్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు వాటి మీద కూడా కాదర్ చేయలా కానీ నడుపుతూనే ఉన్నారు రాజకీయ ప్రాబల్యం ఉంది నడుపుతున్నారు పాపం ఏం చేస్తారు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి వచ్చారు కానీ సార్ మీరు కూడా ఈ ప్రజల్లో సభ్యులే కావతి ఊర్లో ఉండకపోవచ్చు మీరు కానీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలుసు రెండోది ఇక్కడ ఈ పరిటాలకి గతంలో వేరుసాన పంట బాగుండేది 300 ఎకరాలు 400 ఎకరాలు కానీ ఆ పంట పేరే లేదు ఇలా ఎవరి వల్ల క్రషర్ల వల్ల దయ వల్ల ఇప్పుడు మైనింగ్ చేసుకోవడం ఆర్డినరీ మైనింగ్ చేసుకుంటే వీళ్ళెవరో నాకు వచ్చారు పాపం ఎంప్లాయీస్ దీంట్లో పనిచేసేవాళ్ళు తప్పులేదు వాళ్ళ తిప్పలు పడుతున్నారు వాళ్ళ ఆర్డర్ చెప్పిన తెప్పాలి వాళ్ళు కూడా కానీ ఈ ఊళ్ళో ఉండేవాళ్ళకి ఈ ఊరు తప్ప ఇంకోసారికి వెళ్ళడానికి పాకిస్తాన్ వెళ్ళడానికి మనం రాని కూడా రానివ్వరు తెలుసుగా మనకి మన పరిస్థితి ఏంటో కాబట్టి ఈ మైనింగ్ దీని వల్ల బ్లాస్టింగ్ల వల్ల జనాలు చచ్చిపోతున్నారు ఏమండి ఇలా రాత్రి బాగానే ఉన్నాడు మనిషి తెల్లవెలిగి అటెడాకి వచ్చిందంటారు దీనికి వచ్చింది ఎవరికి లేదు నిద్రలో డామన్ మోగితే ఇటు గుండె ఆగి చచ్చిపోతాడు రాత్రి బాగానే ఉన్నాడు ఇతర చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు అటెడాకి వాళ్ళు చచ్చిపోయాడు ఆటడాక అంటే ఏం తెలియదు మనకి ఇదో మంత్రం ఎవరు పోయినా ఆటడాకి ఇది పచ్చి నిజం అర్థమైందా కేదరగొండ వాసు వచ్చారు ఎవరు పాపం చాలా మంచివాడు కేదరగొండ కాదండి నందిగామ దగ్గర రావణపేట ఊరు